इंटीरियर एमपीलो सीएडी तरफ वाला रेग्युर चयन अभी सफल सामवेश आदेश दिन प्रस्ताव मन गमन रही इप्डन सुप्रीम कोर्ट स्पेषल पिटिशन तो वीलोर काबटे बेल दाद अभी इन्वेस्टिगेशन एजेंसी को रईट सर वाली फेवरबल सैलैंट उ लेकिन वाली व्यतिरेक वस्ते अभी प्रतीक मरी तपन सबी डेफिनेट सुप्रीम कोर्ट ने आश्रिस्टर सुप्रीम कोर्ट ने आश्रा डेफिनेट फैक्स चूस तरह दींट डिस्क अंशाल परशी तरह डेफिनेट स्पेशल पिटिशन अच्छे आ सुप्रीम कोर्ट आमोद अवकाश चला तक विषयानी चला स्पष्ट राम कुमार गार ఇదంతా చూస్తే ఇందులో నాకేం సంబంధం లేదంటుందా భారతీయ జనతా పార్టీ మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుని చూడండి రామ్ కుమార్ గారు ఓకే నమస్తే సాయి గారు నమస్తే చెప్పండి నిన్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగితే అదే టైంలో బెయిల్ రావతే ఈ బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామని మా రాష్ట్ర అధ్యక్షులు కూడా నిన్న ప్రస్తావన చేశారండి అంటే వీరికే కాదు ఎవరికి బెయిల్ వచ్చినా మేము స్వాగతిస్తాం అయితే మా పార్టీ స్టాండ్ ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు ఈ అరెస్ట్ విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ లేదో ఆ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాం సార్ బెయిల్ బెయిల్ కండిషన్స్ ఏంటి బెయిల్ దాని వెనకాల ఉన్న అన్ని కూడా కోర్టులో ఏమైతే ఉన్నాయో ఇప్పుడు అందరికీ తెలిసిన విషయాలు ఇప్పుడు లాయర్ సుబ్బారావు గారు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు संबंध लेकिन प्रजल तरफ राजकीय पार्टी की आश्यूस एवं दाखिल खचिंग संबंध वाईएसआरसीपी नायक दीन कोस मैं बैठ पड़ता खचिंग प्रूफ बैठ पड़ते अंत मुझे रकर पिंक डयमें इनसाइडर ट्रेडिंग जरिए अमरावती दाने मैं दर प्रूफ उ ఇవన్నీ బయట పెట్టే అమరావతి చంటేశారు మీరు అక్కడ నిజంగా ఏమైనా జరిగితే బయట పెడితే మాకు సంతోషమే కదా ఇంకోటి ఏదో అంటారు బెయిల్ రావడం సహజమే ఉంది ఇవన్నీ జైలుకి బెయిల్కి మధ్య జరిగే మీ పార్టీలో వాళ్ళకి ఇటువంటి సాక్ష్యమో కానీ ప్రజలు చాలా అసహనంగా ఉన్నారు వాళ్ళకి కావాల్సిన పాలన జరగట్లేదు పాలన మీద ఎక్కడ శ్రద్ధ పెట్టకుండా ఊరికే విషయాలు డైవర్ట్ చేస్తూ కాలయాపం చేస్తున్నారని ప్రజలు చాలా అసహనంగా ఉన్నారు అది గుర్తించాలి మీ దగ్గర నిజం ఇప్పుడు అన్నిటికన్నా మెయిన్ పాయింట్ ఏంటంటే సాయి గారు 22 నెలల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే ముందే పెట్టచ్చు కదా ఇప్పుడు ఎందుకు చివరికి వచ్చేటప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వీటి మీద వాళ్ళ దగ్గర ఏమైనా సమాధానాలు ఉన్నాయా